అందరికీ నమస్తే. నా పేరు ఎం వెంకటరామయ్య. యదనపూడి మండలం చిందపల్లిపాడులో పనిచేస్తుంటాను. బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో నేను తీసుకున్న ప్రాజెక్ట్ పేరు సంఖ్యలు గుర్తించడం. సో చిన్నపిల్లలు ప్రైమరీ క్లాసెస్లో కొన్ని సంఖ్యలు గుర్తించడం వంటి ఇబ్బందులను గమనించి నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ని పరిచయం చేశాను. సో వీటి ద్వారా పిల్లలు ఈజీగా సంఖ్యలు గుర్తించడం అనేది జరిగింది. అంటే పిల్లలు నంబర్స్ను గుర్తించడంలో 23 ఉంటే 23 అంటున్నారు. సో దీన్ని గమనించి నేను కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఏ విధంగా నేర్పించానో చూద్దాం. సో 20, 30, 40, 50, 60, 70 ఇలా ముందు 0 నంబర్స్ని పరిచయం చేశాను. సో 20, 30 ఈజీగా గుర్తించే విధంగా కొన్ని యాక్టివిటీ చేయించాను. తర్వాత 20 అంటే గుర్తించగలుగుతున్నారు. తర్వాత 2, 1 అంటే 20 ఈజీగా తెలిసింది కాబట్టి 2, 1 అంటే 21, 2, 2, 22, 2, 3, 23 ఈ విధంగా వాళ్ళు నంబర్స్ని గుర్తించే విధంగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న యాక్టివిటీ ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించి నంబర్స్ని చదవడం. సో ఫ్లాష్ కార్డ్స్ ద్వారా వాళ్ళు కార్డ్స్ వంటి మీద ఉండే నంబర్స్ని ఈజీగా తెలుసుకునే విధంగా ప్రాక్టీస్ చేయించడం జరిగిందనమాట. సో 2, 1, 21, 3, 1, 31, 4, 1, 41 ఈ విధంగా కొన్ని నంబర్స్ని ఈజీగా గుర్తించేలా యాక్టివిటీ నాకు చాలా ఉపయోగపడింది. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తుంది పిల్లలు పాచికలు డైస్ ఉపయోగించి ఆ డైస్ ఆడటం ద్వారా వచ్చినటువంటి 2 నంబర్స్ని గుర్తించి, ఫర్ ఎగ్జాంపుల్ పాచిక వేయడం వల్ల అక్కడ ఏమొచ్చింది, ఒకదాని మీద 6, ఒకదాని మీద 3 వస్తే వాళ్ళు 63 అని గుర్తించే విధంగా ఆటల ద్వారా కూడా పిల్లలకి నంబర్స్ని గుర్తించే విధంగా ఈ యాక్టివిటీ బాగా చాలా చక్కగా ఉపయోగపడింది. పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఈ ఆటలో పాల్గొని చక్కగా పాచికలు ఆడుకుంటూ సంఖ్యలు గుర్తించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ పూసల దండ, పూసల దండ ఉపయోగించి ఆ పూసలను లెక్కించడం. సో లెక్కించడం ద్వారా కూడా నంబర్ని ఐడెంటిఫై చేయడం అనేది, నా పూసలు లెక్కించడం, ఎన్ని పూసలు ఉన్నాయో లెక్కించి వాటిని పలక మీద కానీ లేదా పేపర్ మీద కానీ ఆ నంబర్ రాయటం. సో లెక్కించడం ద్వారా కూడా పిల్లలు ఆడుతూ పాడుతూ నంబర్స్ని గుర్తించడం అనేది యాక్టివిటీ ద్వారా కూడా చేయించడం జరిగింది. ఈ వీడియోలో మీరు చూస్తుంది ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్గా ఆ నంబరు ఉండిపోయే విధంగా చిన్న చిన్న రాళ్ళు ఉపయోగించి ఆ నంబర్స్ని రాయటం. సో నేను చాక్ పీస్ ద్వారా నంబర్స్ రాసి వాటి మీద వాళ్ళు చిన్న చిన్న రాళ్ళ ద్వారా ఆ సంఖ్యలు, ఆ అంకెలు పేర్చే విధంగా ప్రయత్నం చేశాను. సో దీనివల్ల కొంతమంది నంబర్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్న వాళ్ళకి ఈ యాక్టివిటీ చాలా ఉపయోగపడింది. దీని ద్వారా వాళ్ళు నంబర్స్ని బాగా ఈజీగా గుర్తించగలిగారు. సో వీటితో పాటు అదనంగా క్లాస్ రూమ్లో ఉన్నటువంటి కొన్ని క్యాలెండర్స్ ఉన్నటువంటి ఆ నంబర్స్ని ఉపయోగించి వాటిని పిల్లల ద్వారా చదివించడం ప్రాక్టీస్ చేయించాను. సో ఆ విధంగా పెద్ద పెద్ద నంబర్స్ కంటే కనపడుతుంది వాళ్ళు చాలా యాక్టివ్గా నంబర్స్ని చదవడం ప్రాక్టీస్ చేశారు. ఇవే కాకుండా నిత్య జీవితంలో మనం ప్రతిరోజు చూసినటువంటి కొన్ని అంకెలు, అంటే మనం కనిపించే వెహికల్ మీద నంబర్స్ కావచ్చు, మొబైల్ మీద ఉండే నంబర్స్ కావచ్చు, టీవీ రిమోట్ మీద ఉండే నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నిత్య జీవితంలో ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి అంకెల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళ మైండ్లో ఆ నంబర్స్ స్ట్రాంగ్గా నిలిచిపోయే విధంగా ఈ యాక్టివిటీస్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడినాయి. ఇంతేకాకుండా ఆటలు, పాటలు, అలాగే రైమ్స్, నంబర్స్ రైమ్స్ ఇలాంటివి కూడా ఎన్నో ప్రాక్టీస్ చేయించడం ద్వారా నంబర్స్ని ఖచ్చితంగా గుర్తించే విధంగా, ఏమాత్రం వాళ్ళు నంబర్స్ గుర్తించలేని విధంగా కాకుండా ఖచ్చితంగా నంబర్ బోర్డు మీద రాసి ఈ నంబర్ ఎంత అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా యాక్టివిటీస్ ఎంతో ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.